దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం జరుగుతూ ఉంది. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్తారు, చరిత్ర తెలుసుకునే వాళ్ళు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు అంటారు. ఏమంటే చరిత్రలో ఈ భారతదేశ మూల వాసులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈ దేశానికి చెందిన వాళ్ళు ఆర్యులు అనేటువంటి ఈరోజు ముష్కరంలో తిరుగుతున్నటువంటి ఆర్యులు ఆ రోజు మన దేశంపై దండయాత్ర చేసి మనల్ని శారీరకంగా ఎదుర్కోలేక వాళ్ళు ఒక మూఢ నమ్మకాలతో ఒక కుల వ్యవస్థని ఒక మత వ్యవస్థను తీసుకొచ్చి మనల్ని అందరినీ కూడా విచ్ఛిన్నం చేసి విచ్ఛిన్నం ఎట్లా కుల వ్యవస్థను తీసుకుని వచ్చి ఈరోజు దేశం పైన దేశంలో కానీ మన పైన కానీ వాడు పత్రం చలాయిస్తూ ఉన్నారు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వాళ్ళ ఆశయాలని దళితులు స్మరించుకునే రోజు, ఆయన వర్ధంతిని మనం జరుపుకునే రోజుటువంటి డిసెంబర్ 6వ తేదీన ఆ రోజే కుట్ర చేసినటువంటి సంఘ పరివార శక్తులు బాబ్రీ మసీద్ కూల్చివేసి అటువైపు దళితులని ఇటువైపు మైనార్టీలను కూడా రెండు వైపులు కూడా దెబ్బతీసినారు. దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ సుప్రీంకోర్టు కానీ ఈరోజు డిసెంబర్ 6వ తేదీన ఎలాంటి ప్రదర్శనలు కానీ ర్యాలీలు కానీ జరగకూడదని ఒక నిబంధన పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈరోజు మదనపల్లిలో కొన్ని ఉగ్రవాద శక్తులు ఒక విజయోత్సవ ర్యాలీ చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాం. ఈరోజు మన మదనపల్లిలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ అందరూ కూడా ఏదైనా ఒక చిన్న ర్యాలీ కానీ ఒక తొందరగా కార్యక్రమం కానీ మేము చేయాలని తెలిస్తే మా ఇంటి దగ్గరకు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసే పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం. అదే వాళ్ళ యొక్క విజయోత్సవ ర్యాలీ సుప్రీంకోర్టు యొక్క తీర్పును కానీ ప్రభుత్వాల యొక్క నిబంధనలు కానీ వాళ్ళు ఉల్లంఘించి మదనపల్లిలో ఇంత పెద్ద విజయోత్సవ ర్యాలీ చేసుకుంటూ ఇక్కడ టపాసాలు కలిస్తే వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం మీకు లేదా అని మేము ఈరోజు సమాబద్ధంగా ప్రశ్నిస్తున్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం జరిగితే ఖచ్చితంగా తీవ్రమైన పరిణామాలు ప్రభుత్వాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మన దేశ ప్రజలటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అందరికీ కూడా మేము ఈ సభాముఖంగా ఒక చిన్న విషయం తెలియజేసుకుంటున్నాం. వాళ్ళందరూ కూడా నిచ్చిన మెట్ల కుల వ్యవస్థని మత వ్యవస్థను తీసుకుని వచ్చి మనమందరినీ కూడా విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేశారు. మనమంతా ఐకమత్యంగా ఉండాలా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళ ఐకమత్యంగా మనం పోరాటం చేస్తారే ఇలాంటి దుశ్చర్యలు ఇలాంటి సంఘటనలు కూడా మనం ఎదుర్కొనే శక్తి మనకు ఉంటుంది. కాబట్టి ఇలాంటి సంఘటనలో మనమందరం కూడా తీవ్రంగా ప్రతిఘటించి దేశభక్తిని అసలు చేసిన దేశభక్తులు మనము. ఈరోజు భారత రాజ్యాంగం రచించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అసలు దేశభక్తుడు, ఆ రాజ్యాంగాన్ని గౌరవించి అంబేద్కర్ సిద్ధాంతాలను మనమందరం కూడా తూచ తప్పకుండా పాటిస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు దేశభక్తులే కానీ దేశంలో కుట్రలు పన్ని దేశంలో కలాటాలు పెట్టి దేశాన్ని రక్తయుక్తం చేయాలనుకున్నటువంటి ఈ సంఘ పరివార శక్తులు దేశభక్తులు కాదు, వాళ్ళు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పి ఆ రోజు మన దేశంలో ప్రవేశించినారు. అదేవిధంగా కులాలు మతాలు వర్గాలు వర్ణాలు అనే విధంగా వాళ్ళు విచ్ఛిన్నం చేసి ఈరోజు మళ్ళా మనందరినీ కూడా విడదీసి